మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తస్య నిశ్రతే నిస్సర తేవాణి కన్యా ప్రవాహవత్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మనం ఇవాళ స్వప్న శాస్త్రరీత్యా వడతగ గనక కల్లోకి వస్తే ఎటువంటి ఫలితము జరుగుతుంది అని చెప్పి చూసినట్లయితే ఇది ముఖ్యంగా బృహస్పతి రచించినటువంటి స్వప్న శాస్త్రంలో మనం ప్రామాణికమైనటువంటి చెప్పుకుంటున్నాం ఉడతగన కల్లోకి వచ్చినట్లయితే మిత్రుడితో సహాయం లభిస్తుంది అలాగే దాంపత్య సౌఖ్యం ఉంటుంది అని చెప్పి అంటారు శాస్త్రంలో ఎందుకు ఉండాలండి అని చెప్పి చూసినట్లయితే మీరు కనుక గమనించినట్లయితే రామాయణంలో చూడండి ఉడత సహాయము అంటారు అందరూ రాలేసుంటూ ఉడత తన 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 ఎంత చేయగలదో అది ఇలా అది కూడా రాయేసిందట అప్పుడు రాముడు ఇలా తన ఒంటి మీద ఇలా అన్నాడు అలా అనడం ద్వారా తనకు మూడు చార్లు వచ్చాయని చెప్తూ ఉంటారు కానీ అక్కడ మీరు గనక ఆ సన్నివేశాన్ని కనుక మనం సరిగ్గా అబ్జర్వ్ చేసినట్లయితే వడత కూడా ఆ యొక్క సన్నివేశం ఏదైతే రాముడు లంకకి వెళ్ళి సీతాదేవిని కలుసుకోవడము ఆ రావణాసును సంహరించడము అంటే విజయం విజయానికి కూడా ఒక సంకేతం కొడత రావడం అనేటువంటిది అలాగే భార్యాభర్తలు కలిశారు ఒక మిత్రుల్లాగా తను కూడా ఒక సహాయం చేసింది అంటే ఏంటి అక్కడి నుంచి వారికి ఒక సహాయ సహకారాలు కానీ వాళ్ళ లైఫ్లో ఎవరో ఫ్రెండ్స్ యొక్క సహాయ సహకారాలు కానీ ఏదైతే అభివృద్ధి అనుకుంటామో అభివృద్ధి అభివృద్ధి రావడం కానివ్వండి లేనట్లయితే పార్ట్నర్స్ విడిపోయారు ఉదాహరణకి లైఫ్ పార్ట్నర్స్ కావచ్చు బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు ఏదో కారణాల చేత అలా విడిపోయినటువంటి వారు మరలా కలుస్తారు అనుకునేటువంటి ఒక సంకేతం కూడా ఉడతగా మనం తీసుకోవచ్చు కాబట్టి అయితే దీనికి పారామీటర్స్ అంటే మనం గతంలో చెప్పుకున్నాం ఆల్రెడీ పొద్దున్నే అక్కడ చూసింది కల్లోకి వస్తే ఉండదు ఊహించుకున్న మాట్లాడుకున్న దాన్ని మనం పారామీటర్స్లో తీసుకోకూడదు మన అనారోగ్యంతో ఉన్నప్పుడు వచ్చే కళలు కూడా పారామీటర్స్గా తీసుకోకూడదు అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క విషయాల్ని ఉడత వచ్చినట్లయితే ఈ రకంగా తీసుకోవచ్చు మరియు ఆ యొక్క ఉడత గనక ఉదాహరణకి చక్కటి పళ్ళు ఫలాలు మనకు అందిస్తున్నట్టుగా వస్తే ఇంకా చక్కటి ఫలితం ఉంటుంది మనకి ఇంకేదైనా అంటే సహజంగా వస్తేనే చాలా మంచి ఫలితం చక్కటి ఫలం చేత్తో పట్టుకొని వచ్చిన మంచి ఫలితం ఫలం మన చేతికి ఇస్తున్నట్టుగా ఏదైనా వచ్చినట్లయితే ఇంకా ఖచ్చితంగా దైవ అనుగ్రహం మనకు కలగబోతుంది మంచి అభివృద్ధికరమైన అదృష్టకరమైనటువంటి వాతావరణం రాబోతుంది అని మనం అర్థం చేసుకోవాలి శ్రీమాత్రే నమ